శ్రీరామ్. ఏమమ్మా బాగున్నారా? అంతా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, నేటి వికసిత్ భారత్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి విచ్చేసిన శ్రీ కమల్ వర్ధన్ రావు గారు, ఆమ్దాపూర్ సర్పంచ్ శిల్ప మంజుల గారు, ఎంపీటీసీ అంజమ్మ గారు, జేడీ అగ్రికల్చర్ వహీద్ హుసేన్ గారు, డిఎంహెచ్ఓ సుదర్శనం గారు, ఎఫ్పిఓ సిబిసి ధర్మానాయక్ గారు, ఎంఆర్ఓ బోధన్ గంగాధర్ గారు, ఎంపీడిఓ పరిపన్న గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మ గారు, పెద్దలు పల్లె గంగారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, మహనోహర్ గారు, సుధాకర్ చారి గారు, మేక సంతోష్ జెడ్పీటీసీ గారు, యోగేష్ గారు, బాలరాజ్ గారు, ఇంద్రకరణ్ గారు, వివిధ శాఖల అధికారులు, బ్యాంకు యాజమాన్యులు, ఆమ్దాపూర్ గ్రామ సోదర సోదరీమణులందరికీ, మీడియా మిత్రులకి ఈ కార్యక్రమాల్లో స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మన గ్రామంలో సుమారు 600 కుటుంబాలు ఉన్నట్టు చెప్పడం జరిగింది. 2850 ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి. నిజమేనా అండి హెల్త్ డిపార్ట్మెంట్ దిస్ విలేజ్? అందరికి ఉన్నట్టే ఆయుష్మాన్ భారత్ కార్డులు మీకు మెంబర్షిప్లు ఉన్నాయి లేదా అమ్మా? లేదా? ఇప్పుడు చేయించేసుకో. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు రెండు ఉన్నాయా? ఉన్నాయి కదా. లేదా? మరి అది తెచ్చుకోవాలి. ఫస్ట్ తెచ్చుకుంటే మీకు సంవత్సరానికి 500,000 రూపాయల ఆరోగ్య బీమా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కడుతుంది. మీరు నిజామాబాద్ జిల్లాలో సుమారు 25 ప్రైవేట్ హాస్పిటల్లు దీంట్లో నమోదై ఉన్నాయి. మంచి మంచి హాస్పిటల్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని బీమాలు కవర్ అవుతాయి. మీకు మీ ఇంట్లో ఎవరికి ఉన్నా అందరి దీంట్లో ఆయుష్మాన్ భారత్ మెంబర్లు అయిపోయి మీకు ఈ సంవత్సరంలో ఎవరికన్నా హాస్పిటల్లో షరీకైతే దవాఖానలా 500,000 రూపాయలు ఇస్తారు. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకోళ్ళ కోళ్ళకన్నా ఏమైనా బీమారే షరీకైతే మళ్ళా 500,000 రూపాయలు, ప్రతి సంవత్సరం 500,000 రూపాయలు ఇస్తారు. ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. కాబట్టి అందరికి కూడా ఈ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయుష్మాన్ భారత్లో నమోదు చేయించుకోండి. ఇవాళ మొత్తం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు మొత్తం ప్రభుత్వాన్ని పంపిరు మీ గ్రామానికి. వచ్చింది ఆ వీడియో చూసిండ్రా అందరూ? వ్యాన్ వచ్చిందా? మోడీకి గ్యారంటీకి గాడి అగో అక్కడ ఉంది కదా వెనుక, వీడియో చూపించుంటారు కదా. దీని వెంబడి అందరు ఆఫీసర్లు వచ్చిండ్రు. ఇప్పుడు నేను చెప్పే పథకాలు అన్నింటిలో కూడా నమోదు చేసుకునే వాళ్ళు చేసుకోరు దయచేసి. అదే రకంగా 801 రేషన్ కార్డులు ఉన్నాయట్టు ఈ గ్రామంలో. మీకు ఫ్రీ రేషన్ వస్తా ఉన్నది. ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ గారు ఇస్తా అని చెప్పిండ్రు. కొత్త రేషన్ కార్డు కావాలంటే ఎవరికైనా లేకుంటే దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పియాలి. అది రేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా ఫ్రీగా. ఇక్కడ మీ సర్పంచ్ గారు చాలా యాక్టివ్ ఉన్నారు, ఆయన ద్వారా రేషన్ కార్డు కొత్త అప్లై చేయించుకోవాలి. కిసాన్ సమ్మాన్ నిధి సంవత్సరానికి 6,000 రూపాయలు అందరికీ ఖాతాలు, బ్యాంక్ ఖాతాలు అయితే ఉన్నాయి కదా, ఓళ్ళు కూడా అందరు జీరో ఖాతాలు ఓపెన్ చేసుకోండి. ఏ బ్యాంకులో కూడా జీరో ఖాతాలు ఓపెన్ చేయకపోవడానికి వీల్లేదు. అందరు చేయాల్సిందే, ఏ బ్యాంక్ అయినా చేయాల్సిందే. చేసుకొని మీరు అందులో నయా పైసా వేయాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఖాతాలు, మీ ఆధార్ కార్డులు ఇవన్నీ ఏమన్నా అప్డేట్ చేసుకుంటే చేసుకోండి. ఇలా కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు మనకి రావడానికి 1,00,000 రూపాయల పైన మన గ్రామానికి వచ్చినట్టు కూడా ఆఫీసర్ చెప్పింది ఇందాక. అదే రకంగా ఉజ్వల కనెక్షన్లు 320 కనెక్షన్లు ఉన్నాయి, ఇంకా కొన్ని వస్తాయి. 600 దాకా మనకి ఇండ్లు ఉన్నాయి కుటుంబాలు. ఉజ్వల కనెక్షన్ లేని వాళ్ళు కూడా దయచేసి ఇప్పుడు నమోదు చేసుకోండి, మీకు కనెక్షన్ వస్తుంది. మీకు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ వస్తుంది. మళ్ళా ప్రతి సిలిండర్కి 350 రూపాయలు కేంద్రం నుంచి సబ్సిడీ వస్తుంది. బయట మార్కెట్ ధర కంటే 350 రూపాయలు తక్కువ ధరకు వస్తుంది సిలిండర్ ఉజ్వల ఉంటే.
లేని వాళ్ళందరూ ఇలా నమోదు చేసుకోండి. ఇవన్నీ మోడీ గారి స్కీమ్స్, ఐకేపీ మహిళలు మాట్లాడినరు, చాలా సంతోషం, లక్షల రూపాయల రుణాలు మోదీ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఆమదాని పెంచుకుంటున్నారు. మీకు రానున్న కాలంలో కూడా మీ అకౌంట్లు అన్ని సక్రమంగా నడుస్తూ ఉంటే రుణాలు 20 లక్షల దాకా పెంచిండ్రు, ఇంకా రానున్న కాలంలో పెరుగుతాయి కూడా. ఇంకా మీకు కొత్త స్కీమ్ తీసుకొచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు, ఆ స్కీము డ్రోను. మనకి ఇప్పుడు యూరియా సంగతి చెప్పిండ్రు, బస్తా యూరియా మీద మళ్ళా రైతన్నలకు అందరికి కూడా 2000 రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది, మళ్ళా డిఏపీ మీద 2000 రూపాయల పైన సబ్సిడీ ఇస్తున్నది. సుమారు 4400 రూపాయలు ఒక డిఏపీ ఒక యూరియా బ్యాగ్ మీద సబ్సిడీ ఇస్తున్నది. మనం 2-2 అయితే వాడతాం ఎకరానికి, వాడతాం కదన్నా, 2-2 అయితే వాడతాం. 8000 పైన 9000 రూపాయలు ఒక ఎకరానికి కనీసం కేంద్ర ప్రభుత్వం మనకి మన పంటల మీద ఖర్చు పెడుతున్నది. ఎకరానికి 2 పంటలు పండిస్తాము, 18000 రూపాయల పైన కేంద్ర ప్రభుత్వం మన రైతులకు ఇస్తా ఉన్నది. అది కాకుండా ఎకరానికి 6000 రూపాయలు ఇస్తున్నది, అంటే దాదాపు 24-25000 రూపాయలు ఎకరానికి నరేంద్ర మోడీ గారు మన రైతులను ఆదుకుంటా ఉన్నారు ప్రతి సంవత్సరం. అది కాకుండా ఇప్పుడు ఈ యూరియాలు ఎక్కువ చల్లుతే బీమార్లు వస్తున్నాయి, భూమి సారవంతమైన భూమి పాడైతున్నది, మన ఆఫీసర్ను చెప్పిండ్రు. దానికోసం కొత్తగా నానో యూరియా బాటిల్ ఒకసారి పైకి చూపించండి అండి మేడం అందరికి. ఈ బస్తాలు పెద్ద పెద్ద బస్తాలు మోసే బదులు ఈ ఒక్క 1/2 లీటర్ బాటలు మనకి చల్లుకుంటే ఈ చల్లుతందుకు కూడా డ్రోన్ల వ్యవస్థ. ఇప్పుడు ఈ కార్యక్రమం అయినాక డ్రోన్ ఎట్లా నడుస్తుంది కూడా చూపిస్తారు మీకు. ఆ డ్రోన్లు దానికి ఏం పేరు పెట్టిండు తెలుసా అవ్వ నరేంద్ర మోడీ? డ్రోన్ అక్క అని పెట్టిండు దానికి పేరు. మీ గ్రూపులకు ఇస్తారు ఆ డ్రోన్లు, మీ గ్రూపులకు ఇస్తాడు, గ్రామ పంచాయత్ ద్వారా మీరు రైతులకు కిరాయికి ఇస్తారు. ఒక ఎకరానికి 500 రూపాయలు కిరాయి వస్తుంది, అది వాడుకుంటే ఈ యూరియా తక్కువైతుంది, లేబర్ కాస్ట్ రైతుకు తక్కువైతుంది, సమయం తక్కువైతుంది, 2 రోజులు అయ్యే పని గంటలు అయిపోతుంది, రైతుకు కూడా 1000 రూపాయలు మిగులుతుంది ఈ డ్రోన్ వాడితే. మన గ్రూపులకు ఎకరానికి 500 రూపాయలు ఆమదాని పెరుగుతుంది. సో ఈ గ్రూపులన్నిటికీ రానున్న కాలంలో డ్రోన్లు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. గ్రామ పంచాయతీలో యువకులు ఉంటే ట్రైనింగ్ చేపిస్తున్నారు, గట్టు మీద పొలాలలో పోయి గట్టు మీద నిలబడి ఆడి నుంచి నడుపుతారు. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా మన గ్రామీణ కాలం మన అందరికి బెనిఫిట్ అవుతున్నది. ఐకేపీ మహిళలు వాడుకుంటా చాలా మంది గ్రూపులల్లో ఆల్రెడీ సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఈ రెండు ఇట్లా నమోదు చేసుకున్నామన్నారు. చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి నమోదు చేసుకోండి. ఇవాళ రేపు ఏ అఘాయిత్యం ఇవో రోడ్ ఇట్లున్నాయి సార్ మాట్లాడుతున్నాడు. హైదరాబాద్కి వెళ్ళి రాగా జోరుండేనంట రోడ్డు, నేషనల్ హైవే జాతీయ రహదారి, దాని తర్వాత జర లోపల తిరిగానే జర ఖరాబ్ అయిందట. రాష్ట్ర రహదారి ఇంకా జర లోపల పోతే నేనే చూస్తున్నా. ఇప్పుడు నేను ఆమదాపూర్కి వస్తుంటే చెండాల మీద రోడ్డు ఉన్నది, రోడ్డే లేదు. కేంద్రానికి వెళ్ళి లక్షల కోట్లు వస్తాయి, యాడికి పోయినాయి. అది తెలియకనే మీరందరూ ఆ పార్టీని ఇంటికి పంపారు, అంతే కదా పంపిండ్రు. పైసలు రాగా పని చేసుకోరు, ఏడికిపోయిన పైసలు అంటే కాళేశ్వరం మునిగిపోతున్నాయి. పిల్లగాళ్ళు ఖరాబ్ చేస్తే పోయి రోడ్ల మీద గుద్దుతే బండ్లు, వేరే చంపితే రోడ్డు వేడలను గుద్దుతే ఇక్కడ ఎమ్మెల్యే కొడుకుని కాపాడుతున్నాడు. నేనైతే నా కొడుకు మెడల్ పట్టుకొని జైల్లో పడిస్తా. రాజకీయాలు చేయదు నా దగ్గర, మంచి మంచి పెద్ద పెద్దలు ఇసిపెట్లే.